హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వేశ శ్రీనిలు బ్లాగ్స్ నెల్మి నిల్మని ఈరోజు వీడియోలో నోరుంచే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ రెండే రెండు నిమిషాలు ఈ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది ఇక్కడ చూపించే విధంగా ఓసారి పచ్చి పులుసు చేసి చూడండి మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా సరే ఈ విధంగా చేసి తినడానికి ఇష్టపడతారు అంత బాగుంటుంది ఇది రైస్తో తింటే సూపర్గా ఉంటుంది ఏం కర్రీస్ లేకుండా మనం ఈ పచ్చి పులుసుతో కడుపు నిండా తినేవచ్చు చాలా చాలా బాగుంటుంది సుమారు లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి పులుసుని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ పులుసు కోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చింతపండు మునిగేటట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక పావుగంట పాటు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు ఫుల్సుని తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు ఫుల్సుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడు ఎనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అంతా కలిసేటట్లు కలుపుకుంటూ కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇంకా వెల్లుల్లి రెమ్మలు ఉంటే వెల్లుల్లి రెమ్మలనైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయటం లేదు ఇలా అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఇంగును కూడా వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు ఇలా ఒకసారి అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు ఫుల్స్ని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ ఫుల్స్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మ్యాష్ చేస్తూ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మ్యాష్ చేయాలి మనం ఇలా మ్యాష్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా పులుసులో దిగి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలండి చూశారు కదా ఎండుమిర్చి కూడా ఎంత బాగా మ్యాష్ అయిందో అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి ఫుల్సు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ